हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। नीन मी की वीडियो लो मंचरामी विलेज लो अंदमैना प्रकृति सौंदर्यालु मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स। सो फ्रेंड्स, एंड वरकु ई वीडियो नु खच्चितंगा चूडंडि। धन्यवाद। चूडंडि मी मुंदट कनिपिस्तुन्न पच्चनि पंट पोलालु चूडडानिकि एंत आह्लादकरंगा చల్లని గాలి వీస్తుంది ఫ్రెండ్స్, మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు, వివిధ రకాలైన చెట్లు, పక్షుల రాగాలతో, కిలకిల రాగాలతో చాలా బాగుంది చూడడానికి। చూడండి ఫ్రెండ్స్, మీకు ఎదురుగా ఉన్నటువంటి తాటి వనం, ఇక్కడ తాటి చెట్లు ఎంత ఎత్తున ఉన్నాయో, పంట పొలాలు కూడా చాలా, ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది। చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో। పల్లెలోకి వస్తేనే మనకు ఏదో తెలియని ఆనందం వేస్తుంది ఫ్రెండ్స్। చూడండి చెట్లు, చెట్లపైన ఉన్నటువంటి వివిధ రకాలైన పక్షులు, ఆ ఊరి వాతావరణం చూస్తేనే మనసుకు ఏదో తెలియని ఆనందం వేస్తుంది ఫ్రెండ్స్। నేను కంపల్సరీ విలేజ్లోకి వచ్చినప్పుడు మా దగ్గరలో ఉన్న పంట పొలాల దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము। ఎందుకంటే ఆ ప్రకృతి అందాలు, వివిధ రకాలైన చెట్లు, వివిధ రకాలైన పొలాలు చూసి ఆనందిస్తాం। చూడండి ఫ్రెండ్స్, మీ ముందట మూడు పక్షులు ఎగిరిపోతున్నాయి, వివిధ రకాలైన చెట్లు, వివిధ రకాలైన పూల తోటలు, వివిధ రకాలైన పక్షులు, సర్వాంగ సుందరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో। ఈ మంచరామి విలేజ్లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి ఎంత చక్కని వాతావరణం, వివిధ రకాలైన పంట పొలాలు, వరి, టేకు చెట్లు కూడా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీ ముందట। ఇక్కడ చూడండి ఈత చెట్టు, ఇక్కడ పుట్ట, మీ ముందుట ఒకటి పెద్ద తాటి చెట్లు, వివిధ రకాలైన వృక్షాలు కూడా చాలా ఆనందంగా ఎంతో చక్కగా ఉంది ఫ్రెండ్స్। మధ్య మధ్యలో రైతులు కొన్ని పార్టీల జెండాలను కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్। చూడండి మీ ముందట మూడు జెండాలు కనిపిస్తున్నాయి, టీఆర్ఎస్ జెండాలు। చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక బోర్ కూడా పోస్తుంది వాటర్ పొలంలోకి। ఇక్కడ చూడండి పొలంలో నిండుగా వాటర్ ఇలా ఉన్నాయి। రోడ్డుకి ఇరువైపులా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి ఈ చెట్లు। ఎండాకాలంలో అయితే ఇక్కడ మధ్యలో వెళ్తే చల్లటి గాలితో చాలా ఆనందం వేస్తుంది। రోడ్డుకి ఇరువైపులా ఆ పంట పొలాలను చూస్తే ఏదో తెలియని ఆనందం వేస్తుంది అందరికి కూడా। ఇక్కడ కొందరు రైతులు చూడండి ఫ్రెండ్స్, మీకు కొంత దూరంలో పంట పొలాల్లో కలుపును తీస్తున్నారు ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, పంట పొలాల్లో ఒకటి మీకు ఎదురుగా కనిపిస్తుంది, దిష్టికి తలగకుండా, పంటకు దిష్టి తలగకుండా ఒక బొమ్మను కూడా రైతులు ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్। చూడండి వావ్,
ఫ్రెండ్స్, మీకు మీ ముందర ఒకటి దిష్టి బొమ్మ కనిపిస్తుంది. మీకు ఎదురుగా ఒక జామ చెట్టు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, పోల్ పక్క నుండి స్ట్రేట్గా చూస్తే. రైతు పండించే పంట దానికోసం ఎంత కష్టపడతాడో చూడండి ఫ్రెండ్స్. ఈ పంట పొలాల్లో ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని మహిమ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, పంటల్లోకి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు దారిని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడైతే ఎక్కువ మంచిరామి విలేజ్లో మనం వరి పంటనే ఎక్కువ గమనిస్తున్నాము. వరితో పాటు మిగతా పంటలైన మొక్కజొన్న పంట కూడా ఇక్కడ మీకు ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కాలంలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, బోర్లు చూడండి ఫ్రెండ్స్, మీకు ముందర కనిపిస్తున్నాయి తాటి చెట్లు. వావ్, ఇక్కడ గీత కార్మికులు అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్, అందుకోసమే ఇక్కడ తాటి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గాలికి ఎలా ఈ పంట చెల్లుతున్నాయంటే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెండు పక్షులు కనిపిస్తున్నాయి. కరెంటు వైర్ల పైన, కరెంటు తీగల పైన. ఈ పంట పొలాలు రైతు ఒక్క పంట పండించడానికి ఎంత కష్టపడతాడో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ పచ్చదనాన్ని చూస్తే అందుకోసమే మన రైతుల్ని రైతే రాజు అని పిలుస్తుంటారు ఎక్కడైనా. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది ఈ పంట పొలాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బావిలో నీటి కూడా నిండి ఉంది ఫ్రెండ్స్. ఈ మంచిరామి విలేజ్లో నీటి సౌకర్యం కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, బావి కూడా నిండిపోయి ఉంది ఇక్కడ. మరియు చూడండి, చెట్లకు వివిధ రకాలైన పక్షిగూళ్ళు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మన ముందర మొక్కజొన్న పంట కూడా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మంచిరామి విలేజ్లో. దానికి ఎదురుగా టేకు వృక్షాలు కూడా చాలా ఒక లైన్ వరుసలో మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఒక పంట పొలాల మధ్యలో ఒక చిన్న గుడిస మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా రైతులు సేద తీరడానికి మరియు ఏమైనా సామాన్లను అక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఆ చిన్న గుడిసెను నిర్మించారు ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నది. రైతులకు నిజంగా నా యొక్క సెల్యూట్, ఎందుకంటే మనం తిండి ఇక్కడ నుంచేలా వస్తుంది కాబట్టి రైతులకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్.